జిల్లా దాచేపల్లిలో ఎక్సైజ్ పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. దాచేపల్లి మండలం బట్లపాలెం చెందిన కొందరు యువకులు మద్యం తీసుకువస్తున్నారన్న అనుమానంతో అదుపులోకి తీసుకుని పోలీసులు చితకబాదారు. అయితే వారి వద్ద ఎటువంటి మద్యం కనిపించకపోవడంతో యువకుల బంధువులు ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న యువకుల బంధువులకి పోలీసులకు మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. తమ వద్ద మద్యం లేకపోయినా అక్రమ మద్యం కేసులో ఇరికించాలని పోలీసులు చూస్తున్నారు అంటూ వారు ఆరోపించారు. వేరే వాహనంలో మద్యం తీసుకొచ్చి తమ వాహనంలో పెట్టి తమపై కేసులు పెట్టడానికి చూస్తున్నారని వారు ఆరోపించారు. తర్వాత కొసేపటికి వాళ్ళే ఫోన్ చేశారు. మేము బట్టపాల నుండి వస్తుంటే ఎక్సైజ్ వాళ్ళు ఆపి మమ్మల్ని గుడ్డును కొట్టినట్టు నేను నా పార్ట్నర్ లీసా ఇద్దరం ఇక్కడికి వచ్చాము. ఫీల్ రాగానే మమ్మల్ని మీరేంది అని మేము కారు తాలూకండి ఎందుకు కొడుతున్నారు ఏంది అనేసి మేము అడగంగానే కారు తాలూకా మీరు పెట్టాను రోడ్డు మీద గుడ్డును కొట్టినట్టు కొట్టారు మమ్మల్ని కూడా చూడండి. నేను పేషెంట్ అండి, నా మీద ఎందుకు మీరు ఇట్లా మ్యాన్ హ్యాండిల్ చేస్తారంటే నువ్వు ఇక్కడ ఒక్క సెకండ్ కూడా కనబడకూడదు నువ్వు వెళ్ళిపో అంటే నేను భయపడి వచ్చేసా. ఇంకా తర్వాత వీటిని తీసుకెళ్ళాను, ఈడ్చుకొని కారులో తీసుకెళ్ళాను. కారులో మందు లేదు ఏం లేదు, ఆ కారులో మందు లేదు ఏం లేదు. ఎక్సైజ్ సిఐ గారు అప్పటికి రాలేదు, ఎక్సైజ్ ఎస్ఐ గారు వెనక సిబ్బంది ఉన్నారు. వాళ్ళు మందు ఉన్నది అంటారు కదా, మరి పురుగుల మందు ఎక్కడ నుండి వచ్చి? మామూలు మందు కూడా ఉన్నది. అసలు లేదండి కారులో మందు, కారులో మందు ఉంటే అప్పుడే తీసుకెళ్ళొచ్చు కదా. మళ్ళీ తెలియదు మొత్తం ఇంత సేఫ్టీ పాస్ అవసరమే ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా ఏం లేదు, కారులో ఏం లేదు. వాడు మెలకుండా సుమోలో ఉంటే వాడికి మందు ఇచ్చి తాగురా, తాగి మళ్ళీ కావాలని నువ్వే బెదిరించిన అని చెప్పురా.